హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో మామా మహేష్ వచ్చేసాడు. చక్కగా హైదరాబాద్ వాతావరణం అంతా కూడా కాసింత ఎప్పుడు కరెక్ట్గా 3:30 నుండి ఒక్కొక్క చినుకు 1-2 అయిపోయినాయి, 2-3 అయిపోయినాయి, 3-4 అయిపోయినాయి. అలా అలా కొన్ని వేల చినుకులు జల్లులై మారి పులకరింతలు పెట్టేస్తున్నాయి. క్లైమేట్ ఏమన్నుందా అసలు ఈరోజు? ఇలాంటి టైంలో ఒక మొక్కజొన్న కంకి తింటే ఆహా, మంచిగా. అటు లేతది కాదు, ఇటు ముదురు కాదు, మధ్యస్థంగా ఉండి ఓకే అలా నిప్పుల మీద కాల్చి, ఈ స్టవ్ మీద గీ మీద వద్దు, నిప్పులు కావాలా, నిప్పుల మీద కాల్చి మంచిగా ఒక నిమ్మకాయ కోసి దాని చుట్టూ మర్దన చేసి మన ఫేరెన్ లెవెల్ ఎట్లా రాసుకుంటామో దానికి ఎట్లా రాయాలి, చక్కగా రాసి కొంచెం దానికి పెప్పర్ సాల్ట్ కొంచెం లైట్గా యాడ్ చేసి ఫస్ట్ స్మెల్ చూసి అప్పుడు క్రేవింగ్స్ మౌత్ వాటరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తింటూ ఉంటే ఉంటుందండి మజా, అబ్బా తిన్న తర్వాత ఇంకొకటి కావాలి. అది తిన్న తర్వాత పళ్ళల్లో ఇరుక్కుపోయింది అనుకో, ఇక చచ్చిపోవాలి. కొందరు ఏంటంటే అవే అలా తినేసి ఆడ వెళ్ళిపోతుంటారు, ఆ పళ్ళకు మాత్రం నల్లగాలానే ఉంటుంది. అది చూసుకోవాలి ఫస్ట్, తిన్న తర్వాత మంచిగా నీట్గా చక్కగా మౌత్ కడుక్కోవాలి. ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ సరే. ఇది లైవ్ షోనా రికార్డెడ్ షోనా ఏదో ఒకటి చెప్పు ఫస్ట్ అని చెప్పేసి అంటే, ఫ్రైడే వచ్చింది, ఎలా రికార్డెడ్ షో అవుద్ది కదా, ఫ్రైడే రోజు నేను మిమ్మల్ని ఎలా వదిలిపెట్టుంటాను అందుకోసం అని చెప్పేసి చక్కగా లైవ్ షో చేయడానికి వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మిత్రులు ఎవరన్నా మాట్లాడాలి అనుకున్నా, పాటలు వినాలనుకున్నా, మామాతోటి ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలనుకున్నా, అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్నా, రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, పీ కావులే కొత్తిమీర కాడ అంటే అయిన డైలాగ్ డెలివరీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు బోల్డ్ అన్ని మూవీస్ గుర్తొస్తాయి. ఆయన ఒక గొప్ప నటుడు, హాస్య నటుడు, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలడు. ఓకే, ఆయన గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఈరోజు ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకుంటే వాళ్ళకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అండ్ ఈరోజు కొంచెం స్పెషల్ డేస్ ఉన్నాయి. ఈరోజు ఎవరికీ తెలియనటువంటి స్పెషల్ డేస్ అన్నమాట. అదేంటో అవి నా ఒక్కరికే తెలిసిపోద్ది. సో ఈరోజు ప్రియాంక చోప్రా, సో ప్రియాంక చోప్రాకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రియాంక చోప్రా హిందీలో చాలా కష్టపడింది, ఓకే, మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ట్రై చేసింది, కానీ కాంపిటీషన్స్లో కొంచెం తట్టుకోలేకపోయింది రకరకాలుగా. తర్వాత షారుక్ తోటి మంచి మంచి మూవీస్ తీసింది. తీసిన తర్వాత ఈ అమ్మాయికి కొంచెం అమెరికాలో అక్కడిక్కడ వెళ్ళడం ఇష్టం అన్నమాట. ఏదో ఒక చిన్న పార్టీలో ఈ ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్, ఆయన పేరేం ఉందండి, ఒక నిమిషం ఉండి, హూ ఈజ్ ప్రియాంక చోప్రా హస్బెండ్, నిక్కీ జాన్స్. యా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, హీ రోట్ ద వుమన్ దట్ యు ఆర్, హౌ లక్కీ యామ్ ఐ, హ్యాపీ బర్త్డే మై లవ్ ప్రియాంక అండ్ నిక్. ఇక చాలు ఇక చాలు, గింది చెప్పమంటే ఇదే చెప్తాను, అందుకోసమే నిన్ను ఈ సిరీని అడగను నేను. అది ఇంతుంటే అంత వేస్తారు. ఓకే, నిక్కీ అన్నమాట. సరే, ప్రియాంక అక్కడ పార్టీలో వెళ్ళింది, నిక్కీ కూడా అక్కడికి వచ్చాడు. ప్రియాంకను చూడడానికి నిక్కి నిక్కి చూశాడట. అప్పటికీ తెలిసిపోయింది అన్నమాట, ఓహో ఈయన ఈ అమ్మాయి ఇండియన్ యాక్ట్రెస్ కదా. ఓకే, పక్కకున్నాయని అడిగాడట, ఎవరా ఆమె? ఓ షీస్ వెరీ బ్యూటిఫుల్, ఎలిగెంట్ అండ్
గార్జియస్. షీఈస్ ఫ్రమ్ ఇండియా. ఓ ఇండియా, బ్రౌన్ స్కిన్. నాట్ ఓన్లీ బ్రౌన్ స్కిన్, షీ ఆల్వేస్ ఈట్ బ్రౌన్ రైస్. ఓ రియల్లీ? అలా నిక్కి ఆ ఈవెంట్లో పాట పాడము, తర్వాత ఈ అమ్మాయి చూడడము, తర్వాత ఇద్దరు ఏదో సందర్భంగా మాట్లాడుకోవడము, అలా మాట్లాడుకున్నారు. తర్వాత ఫస్ట్ ఎవరు టెక్స్ట్ చేశారంటే నిక్కే టెక్స్ట్ చేశాడు ఫస్ట్. ఏ హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేశాట. చేసిన తర్వాత అప్పుడెప్పుడు చేస్తే ఆమె నెక్స్ట్ డే హూ ఈజ్ దిస్ అని పెట్టింది. హూ ఈజ్ దిస్ అని పెట్టగానే ఈయనకేం చేయాలో అర్థం కాక గెస్ అని పెట్టిందట. డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్, ఐఎమ్ బ్లాకింగ్ యువర్ నంబర్. దిస్ ఈజ్ నిక్కి, డే బిఫోర్ యెస్టర్డే ఐ మెట్ యూ ఇన్ ద పార్టీ, ఐ ఇంటరాక్టెడ్ విత్ యూ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే హాయ్ హౌ యూ. ఓ నిక్కి, యూఆర్ సో బ్యూటిఫుల్ సింగర్. ఐ హావ్ ఎవర్ సీన్ లైక్ ఏ సింగర్ లైక్ యూ. అనగానే హే థ్యాంక్ యూ చోప్రా అని చెప్పేసి, తర్వాత చోప్రా చెప్రా అని చెప్పేసి అంతే, చెప్రా అని ఎప్పుడైతేనో ఆ పంచలు స్టార్ట్ అయిపోయింది. అలా 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 వాళ్ళిద్దరి మధ్య లవ్ అయితే మరి అప్పుడు కొంచెం లావుగా ఉంది కదా ప్రియాంక చోప్రా. పిల్లోడమ్మ చూస్తే నా ఏజ్లా ఉన్నాడు, బక్కబడాలి కదా అని చెప్పేసి చక్కగా కొద్దిగా స్లిమ్ అవ్వడం స్టార్ట్ చేసింది. 30+ లాగా ఉంది అబ్బాయి, 29-30 అలా ఉన్నాడు అన్నమాట. అలా అలా చాటింగ్ మొదలైపోయింది. తర్వాత ఎక్కడో మ్యూజిక్ కన్సర్ట్కి రమ్మన్నాడు అనమాట. కాలిఫోర్నియాలో మ్యూజిక్ కన్సర్ట్ ఉంది, సో యు ఆర్ ద స్పెషల్ గెస్ట్ ఫర్ దట్ ప్రోగ్రామ్ Priya, you need to come and I just wanted to dedicate that event to you. How really, Nikki? Yeah, that's so nice. And చెప్పేసి ఆమె స్టేజ్ కింద కిందట, తర్వాత సెక్యూరిటీ తోటి ఆమెను స్టేజ్ పైకి రమ్మని చెప్పండి అని మధ్యలో మాట్లాడి, తర్వాత అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మెల్లమెల్లమెల్లమెల్ల కలిసినాయి. ఒకే రోజు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కాదు కదా. కొద్ది రోజుల తర్వాత నిక్కీ అన్నాడట, హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నట. అనగానే బ్లాక్ చేసింది. అరే అట్లా కాదు, నేనేమన్నా జస్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నాను. ఆమన్నదట, నీకంటే ఒక 1 ఇయర్ పెద్ద అని చెప్పేసి అన్నది. అనగానే నిక్కి ఉండి, కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ ఐడి అన్నాడు. ఐడియా ఆధార్ కార్డ్ ఎనీథింగ్ పంపేవాడు. సరే అట్లా 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 ఆధార్ కార్డు ఎప్పుడు పంపమన్నా కూడా ప్రియా చోప్రా ఉండు, పంపిస్తా నెక్స్ట్. అరే ఒకసారి ఆధార్ కార్డు తీసుకురా అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసింది. అట్లా అట్లా సరే ఆధార్ కార్డు ఏంటి, ఒకరి ప్రేమ మీద ఒకరు ఆధారపడ్డాం కదా, ఇంకా ఆధార్ కార్డు అవసరమా? మనసులు కలిసాయి, సోల్స్ కలిసాయి. స్పెషల్గా నువ్వేం ఆలోచిస్తావో నేను అదే ఆలోచిస్తాను, నేను ఎలా ఉండాలనుకుంటావో నువ్వు అలానే ఉండాలనుకుంటావు, నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను గౌరవిస్తావు, అండ్ ఒకరిని ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని, ఒకరిని ఒకరు గౌరవించుకొని, ఒకరి అలవాట్లను ఒకరు గౌరవించుకొని, ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండి, ఒకరు సైలెంట్గా ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఆ బాధను అర్థం చేసుకుని లైఫ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నారట. 1 ఫైన్ డే ఇద్దరికీ చక్కగా అయిపోయింది. అంటే పెళ్ళిళ్ళు ఎవరు లేవు కదా, ఈ మ్యారేజ్ డే జింగిల్ వేయడానికి స్టోరీ చెప్పారు. ఏదో ఒకటి చేసి వేయాలి కదా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అండ్ మా తల్ల రవీందర్ మామ ఏం చేస్తున్నాడు ఏంటి మామ వీకెండ్స్? అండ్ అదే ఒక నిమిషం జరగండి, మీ ఆఫీస్లో కంప్యూటర్ ఏంది బాబు? ఈ విండోస్ 13 ఇంక
ఇంకా మేము 11లోనే ఉన్నాం. ఇప్పుడు మీరు కంప్యూటర్ ఓపెన్ చేయగానే మీకు బ్లూ ఎర్రర్ కనబడుతుంది కదా, అది నేను పంపింది. బికాజ్ ఐ లైక్ బ్లూ. అండ్ ఎంత సంతోషము. వాట్ మిస్టర్ మహేష్, వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? నేను కంప్యూటర్ ముందే ఉన్నాను, బట్ ఈ విండోస్ తోటి ఇదే ప్రాబ్లం అయిపోతుంది సార్. ఐ ఓపెన్డ్ ఆల్ ద విండోస్. హెయిర్ ఈజ్ కమింగ్ వెరీ నైస్లీ. ఓకే, బట్ మై పీసీ ఈజ్ నాట్ వర్కింగ్ సార్. ఐ డోంట్ హ్యావ్ పీస్ సార్. సరే సరే, నీ ఒక్కనికే కాదు, అందరికీ అదే ప్రాబ్లం ఉంది. వన్స్ అది ఆ బ్లూ ఎర్రర్ ఏంటో సెట్ అయిన తర్వాత వర్క్ చేసుకుందులే. అప్పటి వరకు కీప్ ఆన్ థింకింగ్ సంథింగ్ న్యూ అబౌట్ ద కంపెనీ. అంటే యా, డెఫినెట్లీ ఐఎమ్ ఆన్ దట్ ఓన్లీ సార్. యాక్చువల్లీ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఎంప్లాయీస్కి ఎంత సంతోషం. అండ్ మీరు ఉన్నారా, ఆఫీస్కి పోయిరా? ఓకే, ఉండే ఉంటారు డెఫినెట్గా. హాయిగా కంప్యూటర్లో కూడా పనిచేస్తలేవు, ఏం చేస్తారు నిమ్మలంగా? ఒక చక్కని బ్లాక్ కాఫీ పెట్టేసుకోండి, షుగర్ లేకుండా హాయిగా తాగేసుకుంటూ మామా షో వినే ప్రయత్నం చేయండి. మరి నువ్వేం చేస్తావు మామా అని మీరు అడగచ్చు. ఏమండి, మీరు పాపం ఇప్పుడు లాగిన్ అయిపోయి మళ్ళీ ఎప్పుడో సాయంత్రం లాగౌట్ అవుతారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళి ఎప్పుడో మళ్ళీ సాయంత్రం ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఇంత ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా తప్పదు కదా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇక మా మామీస్ అయితే అందరు చక్కగా వంట పని యాపన చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి మీకు ఏది కావాలంటే చేస్తానండి. మీకు వర్క్ ప్రెజర్ ఉంటే ఓకే, నేను వచ్చి ఒక మంచి బ్లాక్ కాఫీ ఒకటి పెట్టిస్తాను, తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ ఒకటి తెచ్చియమంటే బ్రేక్ఫాస్ట్ తెచ్చిస్తాను, లంచ్ ఇవ్వమంటే లంచ్ చేసిస్తాను. ఇలాగూ డిన్నర్ టైం కాబట్టి డిన్నర్ మంచి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వస్తాను మీకోసం. ఓకే, మీకోసం ఏది చేయమంటే అది చేస్తానండి. ఆ అంతరిక్షంలో చిక్కుకొని పోయినటువంటి సునీత విలియమ్స్ని తీసుకురమ్మన్నా తీసుకొస్తాను, అలాగే వచ్చేటప్పుడు కొన్ని చుక్కలు తీసుకురమ్మన్నా చుక్కలు కూడా తీసుకొస్తాను, చందమామని ఏమన్నా కూడా చందమామని తీసుకొని వచ్చేసి మీ చేతిలో పెడతానండి, నమ్మండి నన్ను. హలో, చెప్పండి. నేను మామ మహేష్ అండి. అదే ఫోన్ చేశారు కదా, రింగ్ అవుతుంది, అదే ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎవరు మీరు? హే, నువ్వా? మై గాడ్, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నోట్లోంచి మాటలు రావట్లేదు. హలో హలో, నువ్వా? ఏ ప్రసాద్, ఎట్లున్నావా? మామా బాగున్నాను మామా, సోఫర్గా మామా, మంచి పాటలు వినుకొని మంచిగా పాటలు వినుకుంటూ డాన్స్ చేస్తున్నావా? మరి మా బెడ్రూమ్ లో కాడి, మామూలు షాప్ లో అయితే నమ్మగారు అంటారు, ఇంట్లో కాడి ఎవరు లేనో లేరు కానీ బెడ్రూమ్ కాదు కానీ పాటలు వినుకోవాలి డాన్స్ చేస్తారు. అంటే మరి షాపు షాప్ ఒకటే మామూలు. ఇప్పుడు బెడ్రూమ్ ఎక్కడ ఉంది అంటే ఈ షాప్ వెనక్కి బెడ్రూమ్, బెడ్రూమ్ పక్కన వంటగది. ఓకే, ఈ ఇప్పుడు షాపుకి బెడ్రూమ్కి, బెడ్రూమ్కి డోర్ ఉందా? డోర్ ఉన్నాయి, అందుకే షాప్లో నుంచి కాకుండా బయట నుండి, బయట నుంచి షాప్లో నుంచి, షాప్లో నుంచి బెడ్రూమ్. ఏం ప్రసాదం, బయట కావాలంటే బయట డోర్ ఉంది, షాప్లో నుంచి ఇంట్లోకి రావాలంటే ఉంది. కొన్ని 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 ఏం చేయలేము ప్రసాదం మనం. మంచి ఎంజాయ్ మామా, మంచి బెడ్రూమ్ కూడా డోర్ పెట్టించే ఒకటే. అడిగే వాళ్ళు. ఓకే, నైస్. ఓకే, సో ప్రసాద్, నీకు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఏ మూవీ చూసావు? రాజేంద్ర ప్రసాద్ ది సినిమా తక్కువ మామా. ఓకే, ఈ ఈరోజు ప్రపంచ వినే దినోత్సవం అన్నమాట, వరల్డ్ లిజనింగ్ డే. అంటే మనము వినాలన్నమాట ఎదుటి వ్యక్తులు ఏదైనా చెబుతూ ఉంటే. అంటే ఎలాంటి టైంలో నీకు చక్కగా వినాలనిపిస్తుంది మామా? టైం అంటే మనకి మధ్యాహ్నం 1 గంట నుంచి 4 వరకు ప్రశాంతంగా వినాలనిపిస్తుంది మామా. 1 గంట నుండి
నాలుగు గంటలకు మంచి పాటలు వస్తాయి కదా, అలా మంచి ఆనందంగా ఉంటది, హ్యాపీగా ఉంటది, నిద్ర రాదు పాటలకు బట్టి ఒకసారి వస్తుంది అలాంటి టైంలో. ఓకే, అంటే ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఎలాంటి సందర్భాల్లో నీకు వినాలనిపిస్తుంది? లేడీస్ మాట్లాడేటప్పుడు వినాలనిపిస్తుందా, జెంట్స్ మాట్లాడేటప్పుడు వినాలనిపిస్తుందా, ఏ సందర్భంలో వాళ్ళ మాటలు మంచిగా వినాలనిపిస్తుంది నీకు? 10-11 టైంలో మార్నింగ్. మార్నింగ్ షాప్ వద్దా నీకు? వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మామ. ఏముంటారు ఇంట్లో ఈరోజు? ఈరోజు అండి పుట్టుకలు పులుసు పొట్లకాయ కర్రీ. ఏంటది? పుట్టుకలు పులుసు మామ, పెసర మినపగుళ్ళతో పుట్టుకుల్లాగేసి పులుసు పెడతారు, పొట్లకాయ కూర వండారు, అరటికాయ బజ్జీ ఈవినింగ్. అరటికాయ బజ్జీ పుంటి కూర పులుసా? పుట్టుకల పులుసు, చిన్నడేళ్ళ కూర వండుతారా అలాగా పుట్టుకల పులుసు మామ చేస్తుంది. ఓహో, పొట్లకాయ కూర. పొట్లకాయ కూరనా? పొట్లకాయ కూర తిన్న ఎగ్ తింటే అవుతా? పొట్లకాయ ఎగ్గు తింటే ఏం కాదు, కాకుంటే ఎవరికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి మామ. ఇప్పుడు నాకు ఇదేంది మామ, దాన్ని ఏమంటారు మామ, నాకు అదేమి, నాకు ఎలర్జీ వచ్చేది ఒకటి ఉంటుంది అన్నమాట, అది ఆలుగడ్డ. ఆలుగడ్డ కాకుండా ఇంకేముంటుంది? ఆలుగడ్డ కాకుండా చామగడ్డ. చామగడ్డ నేను చామగడ్డ గనక కర్రీలో కానీ లేకుంటే ఫ్రైలో కానీ తిన్నా అనుకో మామ, నాకు ఒక 4-5 గంటలు గొంతు అంతా ఎలానో అయిపోయి ఏమో అయిపోయి అనవసరంగా తిన్నా అని చెప్పేసి అనిపిస్తుంది. కరెక్టే, కానీ ఎందుకో ఇక దేవుడు మనం అది ఒకటి తినొద్దు అని అన్నాడు, మిగతా అన్ని కూడా సంపూర్ణ అంతమా నేను. రైట్ మా, ఒక మంచి పాట నేను డెడికేట్ చేస్తాను వినండి. థ్యాంక్ యూ ప్రసాద్ మావ. చూశారు కదా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది అనే విషయాలు కూడా ఆయన అన్నీ మనకు చెప్తున్నాడు. సో తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను. ఈరోజు వరల్డ్ లిజనింగ్ డే కాబట్టి ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు మీకు వినాలనిపిస్తుంది, సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కొన్ని న్యూస్ కూడా తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం. అండ్ అలాగే మన తొలి స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి ఈరోజు. ఓకే, అండ్ అలాగే ఇంకొక మీకు వెరీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వర్షాకాలంలో ఇంట్లోకి మనకు బంధువులు వచ్చినా రాకున్నా మాత్రం ఈగలు మాత్రం వస్తూ ఉన్నాయి. ఓకే, వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిముల నిలయం అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్ అలాగే కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలదని పరిశోధనల్లో తేలింది. ఈగలు రాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. అసలు ఈ అంటే ఈగ శరీరం వ్యాధులు కరిగించే క్రిముల నిలయమట. సో అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఈగలు వాలినాయి, ఆ ఈగలు వాలినది ఒక్కొక్క అడుగేస్తుంటే దాని మీద అడిగేసిన దీని మీద ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలదని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, ఒక నిమిషం ఉండండి, మన ఆఫీస్లో ఏమైనా ఈగలు ఉన్నాయా లేదా చూద్దాం. బెల్లం లేదు కదా మన, బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వచ్చేస్తాయి. అండ్ అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదేదో నేను జోక్గా చెప్పట్లేదు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, దయచేసి మీ ఇంటికి ఈగలను రానివ్వకండి. ఈగలు వస్తే తరిమి పడేయండి, ఈగలను చంపే ప్రయత్నం చేయండి, కానీ ఈగలు వాలినటువంటి ఆహారం తింటే మనకు టైఫాయిడ్, కలరా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఒక్క ఈగ కూడా ఉండొద్దు. ఇంట్లో ఈగలుంటే, ఇళ్లల్లో ఈగలుంటే ఇల్లీగల్ అయిపోద్ది. మరొక ఆత్మీయులు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే మామా, బాగున్నారా? హాయ్, నమస్తే సుగుణశ్రీ గారు, నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
బాగున్నాను మామా. బెంగళూరులో ఈగలు ఎలా ఉన్నాయి? ఉండవు మామా, అక్కడ ఉంటాయి కానీ మా ఇంట్లో ఎప్పుడు ఉండవు మామా. ఇల్లు నీట్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈగలు ఉండొద్దు అంటే మన ఇంట్లో ఫస్ట్ తడి ఉండొద్దండి. తడి ఉండదు, నీటికి కూడా ఉండాలి మామా. నీటికి కూడా ఉండాలి, కంప్లీట్గా ఇల్లు మొత్తం చాలా డ్రైగా ఉండాలన్నమాట. డ్రైగా ఉండాలి. మా ఇంట్లో ఎప్పుడు బొద్దింకలు ఈగలు అట్లాంటివి ఏమి ఉండవు మామా. మా అపార్ట్మెంట్లో అదే అదే సార్, మీ ఇంట్లో ఉండవు. మాకేమో ఎన్ని హిట్లు కొట్టినా వస్తా అంటే ఏంటి సార్ అంటే ఏమో మరి తెలియదు అని చెప్తాను మామా. మా ఇంట్లో బొద్దింకలు రాదు. అవునా? అవును మామా, నిజం. మా కిచెన్లోకి ఒక చిన్న బల్లు వచ్చిందండి. బల్లు వస్తే దేవుళ్ళు వచ్చినట్టు మామా. మా ఇంట్లో కూడా బల్లులు ఉంటాయి తోళ్ళు. కరెక్టే, నాకు కిచెన్లోకి చిన్న బల్లి వచ్చింది, దాన్ని ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఉంచండి మామా, తోలకూడదంట. బల్లులు ఇంట్లో ఉంటే మంచిదంట మామా. బల్లులు లేని ఇల్లు అంతా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట మామా. అవునా? బొద్దింకలు ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట పాజిటివ్ కంటే. అందుకే మా ఇంట్లో ఎప్పుడు ఒక్క బొద్దింక కూడా ఉండదు మామా, ఫుల్ పాజిటివ్ ఉంటుంది. బల్లులు మాత్రం 2-3 ఉంటాయి మామా, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాయి. అవునా? బల్లులు ఎట్లా ఉంటాయండి సౌండ్? ఎట్లా ఏముంది మామా, అవి మామూలుగా వాచ్ల కింద క్యాలెండర్ల కింద దేవుడి దగ్గర బల్లులు ఎట్లా అరుస్తాయి అని? ఎప్పుడు అరవు మామా మా ఇంట్లో. అవునా? మగ బల్లులు మీ ఇంట్లో ఉన్నాయి? మగ బల్లులు ఉన్నట్టున్నాయి. తోకతో కొడతాయి మామా గోడని, తోకతో మాత్రమే కొడుతుంటాయి అప్పుడప్పుడు అరవు అవి. ఓకే, ఎవరైనా వస్తే అవి పలకరించేసిపోతాయి మామా తోకతో కొట్టి. అవునా? జోక్ కాదు మామా, నిజం చెప్తున్నాను. తమాస్క్ అనుకుంటారేమో అందరూ, నిజం మామా. ఫెంటాస్టిక్, బాగుంది. నేనైతే బల్లుల్ని తరవను మామా, చాలా మంది తరమేస్తారు, నేనైతే తరవను వాటిని. అట్లాగే కానీ చూడాలి, ఎందుకంటే నాకు అదే అర్థం కాలేదు ఎక్కడి నుండి వచ్చింది. మనకు బల్లులు అటువంటి ఏముండవు కదా ఇంట్లోకి, ఇది చిన్న బల్లి వచ్చింది. ఉండనియండి మామా, మంచిది అంటే. అవునా? లేదంటే ఒక మంచి పాట పాడతా, పాట పాడంగానే ఆ బల్లి చప్పట్లు కొడుతుంది, కింద పడుతుంది. నెమలికలు పెడితే కూడా రావంట మామా, కోడిగుడ్డ పెంకులు నెమలికలు పెడితే కూడా బల్లులు రావంట. బల్లులు రావంటరా? ఇప్పుడు నేను నెమలికల కోసం ఎక్కడ పోవాలి? మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోవాలి. మా ఊళ్ళో మన బాయి దగ్గర బోనాల పండుగ జాతర జరుగుతుంది మామా, అక్కడ అమ్ముతారు కదా జాతరలలో. అక్కడ అమ్ముతారు కదా మామా? యా, అక్కడ తెచ్చుకోవచ్చంటరా? మాకు రొట్టెల పండుగ జరుగుతుంది, రండి మామా నెల్లూరుకి. అరే రే, రొట్టెల పండుగ నిన్ను మనను మనం మాట్లాడాము మన రేడియోలో. ఈ రోజే మెయిన్ మామా. అంటే ఇప్పుడు అందులో 11 రకాల రొట్టెలు ఉంటాయట? అవును. ఆ 11 రకాల రొట్టెల్లో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నేను ఒక నేనేం చేస్తాను, నాకు సంబంధించినటువంటి ఒక రొట్టె తీసుకొని పోతాను. ఈ రొట్టె ఎవరికి ఇవ్వాలి నేను? నీకే, మీకు ఏది అవసరం అయితే అది తీసుకో, మీరు తినండి. మీ పేరెంట్స్కి ఆరోగ్యం అవసరం, అది ఎలా ఇచ్చేయచ్చు మామా. ఎవరికి ఏది అవసరం అయితే మనం పట్టుకున్న దాంట్లో కొంచెం తుంచి పెట్టచ్చు మామా. నేను పోయిన సాటర్డే తెచ్చుకున్నాను, క్లౌడ్ ఎక్కువ ఉంటుందని పోయిన సాటర్డే పోయి తెచ్చేస్తున్నాను మామా. మీరు ఏ రకమైన రొట్టెని తీసుకున్నారు అక్కడ? నేను ఆరోగ్యం తెచ్చాను, మా చిన్న పాప ప్రమోషన్ తెచ్చాను, పెద్ద పాపకి గవర్నమెంట్ జాబ్ తెచ్చాను మామా. ఓకే, ఇప్పుడు నేను ప్రేమ అనే ఒక రిటర్న్ తెచ్చుకోవచ్చా? పెళ్లి రొట్టె, సంతానం రొట్టె ఎక్కువ దొరుకుతున్నాయి, వాటికే ఎక్కువ కాంపిటీషన్. ఎక్కువ కాంపిటీషన్, పెళ్లి కావాలంటే పెళ్లి రొట్టె తెచ్చుకోవాలి, సంతానం కావాలంటే ఇప్పుడు సంతానం కలగాలన్నా కష్టం అయిపోయింది మామా. అందుకే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు, మనం సంతానం రొట్టెని తీసుకొచ్చి ఇది ఎవరికి ఇవ్వాలి? ఇది అంటే మన ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలి కదా. ఎవరికైనా ఇవ్వచ్చు మామా, ఒకవేళ మీరు ఎవరి కోసం అయితే పడతారో వాళ్ళకే ఇవ్వచ్చు మామా. మీ పెళ్ళైనా మీ భార్యకి ఇండి, లేదంటే మీ బంధువులు ఎవరన్నా అవసరం అయితే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మామా. వాళ్ళే పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా? ఇక్కడ ఎందుకు ఇస్తారు మామా, ఇక్కడ వాళ్ళు పట్టుకుంటారు కదా. అవునా? మాకు నెల్లూరులో పోయి పట్టుకుంటారు మామా, మళ్ళీ నెక్స్ట్ సోమవారం మంగళవారం.
మేము ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పోయి తెచ్చుకుంటాం మాకెందుకు ఇక్కడ వాళ్ళకి ఇవ్వటానికి. అవునా? ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు ఎలాంటి టైంలో మంచిగా వినాలనిపిస్తుందండి? నాకా మామ ఏమన్నా మంచి ప్రవచనాలు టీవీలో ఏమన్నా వస్తున్నప్పుడు, మీ రేడియోలో కూడా ఉదయాన్నే వస్తాయి మామ, ఆ టైంలో బాగా వినాలనిపిస్తుంది మార్నింగ్. ఓకే, ఇంకా తర్వాత మీ షో అంటే బాగా ఇష్టం మామ, వింటాను. ఓకే, 7:30 to 8:30 మంచిగా వినాలనిపిస్తుంది. అవును మామ. ఇది 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 వండర్ఫుల్ ఆన్సర్ అండి. ఓకే, ఇంత మంచి ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకు డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. నటకిరీటి రాజేంద్ర చెప్తాను. ఏంటి మామ, కొబ్బరి బొండం నుంచి సల్ల చల్లని గాలిల పాట ఏంటి మామ? కొబ్బరి బొండమా? కొబ్బరి బొండం. కొబ్బరి బొండం అంటే ఒక విషయం నాకు గుర్తొచ్చింది, మనము దేవుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరి తినడం వల్ల డయాబెటీస్ తక్కువ అవుతుందటండి, ఒక రివ్యూ వచ్చింది రీసెంట్గా. సో డయాబెటిక్ పేషెంట్లు మంచిగా చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా అది అది తింటే బాగుంటుంది. మరి కొబ్బరి బొండం లేనట్టు ఉందండి మన దగ్గర? థైరాయిడ్ ప్రాబ్లం కూడా మంచిదంట మామ, కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకుంటాయి. కొబ్బరి నీళ్ళది అయితే తెలియదు కానీ మనకు కొబ్బరి బొండం గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. కొబ్బరి బొండం లేదు మన దగ్గర. తేనెటీగ కూడా లేదే మన దగ్గర. కొన్ని పాటలు తీసుకురావాలి మళ్ళీ, ఇక లేటెస్ట్ కొన్ని కొన్ని పాటలు తక్కువైపోతున్నాయి ఈ మధ్య పాటలు. ప్రాబ్లం ఏంటండి అంటే మనకు కొన్ని పాటలకే పర్మిషన్ ఉన్నది యాక్చువల్గా, అన్ని పాటలకు పర్మిషన్ లేదు అందుకోసం అని చెప్పేసి. సరే, రాజేంద్ర ప్రసాద్ ది మాయలోడు ఉంది కదా, మాయలోడు పాట ఒకటి వేసేస్తాను. ఓకేనా? ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బెంగళూరు నుండి వచ్చేసారా? మండే వరకు కష్టమే, మీరు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వస్తాలే తప్పకుండా. ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుగుణశ్రీ గారు పిల్లల్ని అడిగినట్టు చెప్పండి. సో వెల్ మామాజ్ అండ్ మామీస్ విన్నారు కదా, ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయమని చెప్పేసి అన్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి పాటల్లో ఏదైనా ఒకటి మంచి పాట డెడికేట్ చేయండి మామ అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఆయన ఈ బోల్డని సినిమాలు ఉన్నాయి, పెళ్ళాం పిచ్చోడు అని చెప్పేసి, తర్వాత ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు అని, శ్రీరామచంద్రులు, ఎర్రమందారం, మాయలోడు, లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడుక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఛాలెంజ్, ఆ నలుగురు, ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఖుషి ఖుషిగా, హిట్లర్, కొబ్బరి బోండాం, సరదా సరదాగా, శ్రీరామచంద్రులు, పేకాట పాపారావు, కాశ్మోరా, ఉదయం, దొంగకోళ్ళు, ముత్యమంత ముద్దు, చెవిలో పువ్వు, ప్రేమా జిందాబాద్, నవయుగం, తేనెటీగ, అండ్ ఈయన సంగీత దర్శకత్వం కూడా వహించాడు ఒక మూవీకి, టోపీ రాజా, స్వీట్ రోజా అని చెప్పేసి. సో మనము ఎన్లైన్చలేదాం, లేడీస్ టైలర్లోంచి వెళ్ళి ఒక పాట ఏదో మంచి ఉన్నట్టుంది. లేడీస్ టైలర్ LADIES. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నేను నిఖిత్ మాట్లాడుతున్నాను చిత్తూరు నుంచి. నిఖిత్ గారు ఫ్రమ్ చిత్తూర్. అవునండి. హలో నిఖిత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను నిఖిత్ గారు. మీరు ఫస్ట్ టైం మా ఇద్దరం మాట్లాడుకోవడం కదా? లేదండి, నేను మీకు గుర్తే ఉండింటాను 2022లో మాట్లాడాను. 2022లో? అవునండి. అంటే 2 సంవత్సరాలు అయింది సార్? 2 సంవత్సరాలు అంటే 24 నెలలు. అయ్యో అవునండి. 24 నెలలు, 2 సంవత్సరాలు అంటే 700 రోజులు. ఎట్లా సార్ 700 రోజులు అయినా కూడా మీ పేరు మాత్రం మన మొబైల్లో ఇక్కడ నిఖిత్ అని పడిందండి. ఓ అవునా, సూపర్ అండి, సూపర్ అండి. యా, సో ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంటాను. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఏ గ్రూప్ సార్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, వండర్ఫుల్. వాట్ నెక్స్ట్ నిఖిత్ గారు? నెక్స్ట్ భగవంతుడు ఏది పెడితే అదే. ముందే చిత్తూరులో ఉన్నారు, ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మీపై ఎప్పుడూ ఉంటాయి. చక్కగా హైదరాబాద్ వచ్చేయండి సార్. మంచి మంచి కోర్సులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, మంచి మంచి కోర్సులు ఉన్నాయి. క్వాలిటీ థాట్ అని ఒక హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, క్వాలిటీ థాట్స్. అక్కడ బోల్డ్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అక్కడ మీరు ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళేసి
నేను ఒక ఒక నంబర్ ఇస్తాను, నా పేరు చెప్పండి, మీ క్వాలిటీ థాట్స్ యాడ్స్ అన్నీ కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మామా మహేష్ అని ఉంటాడండి అని చెప్పండి, మీకు డిస్కౌంట్ వస్తుంది, చక్కగా కోర్స్ నేర్చుకోండి, ముందుగా ఇక్కడికి రండి మన రేడియో స్టేషన్కి. దానికంటే ముందుగా మీ హాబీస్ ఏంటి నిఖిత్ గారు? నేను టీవీ చూస్తుంటాను ఎక్కువగా, అలాగే రేడియో ఎక్కువ వింటుంటాను, ముఖ్యంగా ప్రధానంగా ఎన్ఆర్ఐ రేడియో ఎక్కువ వింటుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ నాకు వాయిస్ ఓవర్ పైన చాలా పట్టు ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ రేడియోలో కొన్ని కొన్ని చెప్పాను. ఎప్పటికైనా ఒక మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కావాలి అనేసి ఒక ప్రధాన లక్ష్యంతో నేనైతే 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. 5 సంవత్సరాల నుండి ఒక మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మీరు? లేదండి, నేను కావాలి అని చెప్పి ఒక ఒక కోరికతో ఉన్నాను. డెఫినెట్ గా సార్, దానికి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది నిఖిత్ గారు. మనం చాలా మంది అంటే శోభారాణి మేడం గారు కావచ్చు, చాలా మంది చాలా సపోర్ట్ చేస్తారు అన్నమాట. దేని గురించి చెప్పాలన్నా కానీ వాళ్ళు ఓపిక్ గా వింటారు, ప్లస్ కాంప్లిమెంట్ కూడా జెన్యున్ గా ఇస్తారు. శోభారాణి మేడం కాంప్లిమెంట్ ఇచ్చిందంటే దట్ ఈస్ వెరీ 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 జెన్యున్ అండి, అండ్ వెరీ ఎంకరేజ్మెంట్ మేడం. ఒకటి చెప్పారు ఆమె, ఒకటి చెప్పారండి, ఏమంటే మీరు క్రికెట్ కామెంటరీ బాగా చేస్తారండి, క్రికెట్ కామెంటరీ చేసే నీకు ఎందుకు లేట్ అని నేను చెప్పారండి ఒక రోజు. ఓకే, అలా చెప్పారు. ఆ కాంప్లిమెంట్ చాలా అండి. నాకు చిన్ని గారు నుంచి ఎన్ఆర్ఐ రేడియో పరిచయం, 4:30కి ముందు యుగాడా నుంచి చిన్ని గారు వస్తూ ఉంటారు కదా ముందు ముందు. ఓకే, అప్పటి నుంచి నాకు ఆమె కూడా చాలా బాగా మాట్లాడతారు. అలాగే ఏమన్నా ఉంటే చెప్పండి, మేము కూడా విని తరిస్తామంటారు, చెప్తాను. క్రికెట్ కామెంటరీ ఎలా ఉంటుందండి ఒకసారి చెప్పండి చూద్దాం, ఊరికే సరదాగా ఏదన్నా టాపిక్ తీసుకొని చెప్పండి ఒక 1 మినిట్. అయ్యో నా కళ్ళు తిరుగుతుందండి ఆ కామెంటరీలు. సినిమాలు అంటే మనం ఎన్నైనా చెప్తాం కానీ క్రికెట్ కామెంటరీలు అంటే మనకి కళ్ళు తిరుగుతాయి, సినిమాలు అంటే మనం అలా ఊరికే చెప్పేస్తాం. ఓకే, జనరల్గా మీరు క్రికెట్ కామెంటరీ కూడా చెప్తా అన్నారు కదా, అది ఎట్లా చెప్తారు అని? ఆ మేడం కాంప్లిమెంట్ ఇచ్చారు, అంటే నేను ఒక రోజు సినిమాల గురించి 4-5 మ్యాటర్స్ కవర్ చేశాను, ఒక 4 మినిట్స్ లో కవర్ చేశాను. ఓకే, అప్పుడు మీరు చెప్పే ఫాస్ట్ కి క్రికెట్ కామెంటరీ చెప్పచ్చు అని చెప్పి ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్నమాట. ఓకే, అలా అది మ్యాటర్ అయితే దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. పాటలు ఏమైనా వచ్చా మీకు? పాటలు పెద్దగా అంటే పెద్దగా రావు కానీ అంత బాగా రాదు మనకి. ఓకే, అయితే ఒక మూవీ మ్యాటర్స్ గురించి బాగా చెప్పడానికి కొంచెం పట్టుంది. అవునా, చెప్పండి ఒక 1 మినిట్ చెప్పండి ఫాస్ట్ గా. మూవీ మ్యాటరా? ఎనీథింగ్ ఏ మ్యాటర్ అయినా పర్వాలేదు, ఒక 1 మినిట్ లో చెప్పేసేయండి. ఓకే, రెడీ సార్? ఎనీథింగ్ ఏది చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. టైం తీసుకొని కాల్ చేస్తారా, ఒక 10 మినిట్స్ లో టైం తీసుకొని కాల్ చేస్తారా, సో దట్ మళ్ళీ మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను నేను. ఒక్క నిమిషం అండి, నేను చెప్పేస్తాను, లేట్ చేయను, నేను చెప్పేస్తాను. ఓకే, 2024 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. 2024 సంవత్సరంలో టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ బాగానే జరిగింది. టాలీవుడ్ లో వాస్తవానికి కొన్ని సినిమాలు విడుదల కావాల్సి ఉంది. 2024లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాని సంక్రాంతి బరిలోకి దింపారు. అలాగే విక్టర్ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్ తో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈగల్ సినిమాని కూడా బరిలోకి దింపాలనుకున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ధైర్యంతో హనుమాన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వాస్తవ రిపోర్ట్ ఏంటంటే సోలో రిలీజ్ డేట్ ని ఈగల్ చిత్ర బృందం కోరితే, కాబట్టి సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో ఈగల్ చిత్ర బృందం 9 ఫిబ్రవరి వాయిదా వేసుకుని 9 ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా రిజల్ట్స్ పక్కన పెడితే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటంటే, ముందుగా హనుమాన్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సత్య హీరోగా, అమృత నాయక్ హీరోయిన్ గా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా హనుమాన్ అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 50 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా దాదాపు 325 కోట్లు కలెక్ట్ చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లోకి చేరి సంక్రాంతి రికార్డులను తిరగరాసింది. మరోవైపు కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన నాసా మిరంగ కూడా బరిలోకి దిగి మంచి విజయం సాధించింది. విక్టర్ వెంకటేష్ శైలేష్ కులను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ పెద్దగా అందరినీ ఆకట్టుకోలేకపోయింది, అబో యావరేజ్ ఫిలిం గా నిలిచింది. ఇదిలా ఉంటే గుంటూరు కారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం 150 కోట్లను ఒక్క రోజులోనే కలెక్ట్ చేసి ప్రపంచం సృష్టించింది. ఇదిలా ఉంటే
క్యాప్టెన్ మిల్లర్ ఐలాండ్ లాంటి సినిమాలు టాలీవుడ్ లో బాగానే పర్ఫామ్ చేశాయి. రెండుకు రెండు ఐలాండ్ సినిమా అయితే 70 కోట్లు, అలాగే క్యాప్టెన్ మిల్లర్ సినిమా దగ్గర దగ్గర 100 కోట్ల పాటు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో సంక్రాంతి విన్నర్స్ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ హనుమాన్ ధన విజయం సాధించింది. గుంటూరు కారం సెకండ్ విన్నర్ గాను, నాసామిరంగా బంగారు రాజు సెంటిమెంట్ రిపీట్ చేస్తూ థర్డ్ విన్నర్ గాను నిలిచి ప్రపంచం సృష్టించింది. ఎనివే 2024 టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ రిపోర్ట్ అమేజింగ్ గా ఉందనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదనేదే వాస్తవం. థ్యాంక్ యూ. అరే ఫెంటాస్టిక్, అద్దరు కొట్టేశారు నిఖిత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా చెప్పారు బా. చిన్న చిన్న మిస్టేక్స్ నేను చెప్తాను ఎప్పుడన్నా, బట్ చాలా అంటే ఓవరాల్ గా 99.9% చంపిబడేశారు. ఓకే, మళ్ళీ టచ్ లో ఉండండి, డెఫినెట్ గా మనం మాట్లాడదాము నిఖిత్. ఓకేనా, ఒక ఫీడ్బ్యాక్ చెప్పాలని. చెప్పండి చెప్పండి. ఈ మధ్య ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎన్ఆర్ఐ రేడియోలో పెద్దగా కార్యక్రమాలు అనేది ఉండటం లేదండి. ఓకే, ఈ మధ్య అంటే ముందు ఈవినింగ్ 3:30, మధ్యాహ్నం 3:30 కావచ్చు, 4:30 కావచ్చు, అలాగా ప్రోగ్రామ్స్ ఉండేవి, దండిగా ప్రోగ్రామ్స్ ఉండేవి. అయితే మధ్యాహ్నం 12:30 తప్ప ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఉండట్లేదు, పాటలు వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి లంచ్ టైమ్, అప్పుడు పాడ్కాస్ట్ ఒకటి ప్లే అవుతుంది. తర్వాత ఇప్పుడు మనది ఏమైపోయిందంటే నిఖిత్, అన్ని రేడియోలు వేరు, మన రేడియోలు వేరు అనమాట. ఎట్లా అంటే మిగతా రేడియోలో ఒక్కొక్కరు 2-2 గంటలు అట్లా చేస్తారు షో, కానీ మన రేడియోలో ఏంటంటే గంట గంటకి రేడియో చేంజ్ అయిపోతుంది, రేడియో జాకీ చేంజ్ అవుతారు. అయితే ఇప్పుడు ఇంకొక 10 మెంబర్స్ రేడియో జాకీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు నాకు తెలిసి ఇంకొక 15 డేస్లో ఈ స్లాట్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోతాయి. అప్పుడు ఇంకా బోల్డ్ అన్ని షోస్ ఉంటాయి, మీరు చక్కగా వినొచ్చు. సరేనా, ఈవినింగ్ పూట చేయండి అండి ముఖ్యంగా, ఎందుకంటే 4:30, 5:30 చాలా బాగుంది. ముందు శ్రీను గారు కావచ్చు, వింధ్య గారు కావచ్చు, చాలా మంచి టాపిక్స్ తెస్తారు, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, చాలా మంది మాట్లాడతారు. శ్రీను షో చేస్తున్నాడే ఇప్పుడు, ఈ మధ్య చేయటం లేదండి తను. ఓకే, అంటే తనకి కాలేజ్ ఉంది అని చెప్పి తను 5:30 to 6:30 చేయట్లేదు. అయితే 4:30 to 5:30 బాగుందండి ముందు. ఇప్పుడైతే పాటలు వస్తున్నాయి, అది కొంచెం వెల్తీగా ఉంది. యా యా, డెఫినెట్ గా కొత్త ఆర్జెస్ ట్రైన్ అవుతున్నారు నికిత్, వాళ్ళ టైంలో మనం ఫిల్అప్ చేద్దాం. సరేనా నాన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్. సో విన్నారు కదా, ఎవరికైనా రేడియో జాకీ ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా చేయగలం మావా, మాకు స్లాట్ ఇస్తారా, ట్రైనింగ్ ఇస్తారా అంటే డెఫినెట్గా చక్కగా మీకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చేస్తాము, ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదు. హాయిగా ఇక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్గా ఒక 7-8 మందికి ఆన్లైన్లో ట్రైనింగ్ జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ కావాలనుకుంటే 9705222005కి ఒక మెసేజ్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. మన వాళ్ళు డెఫినెట్గా టేక్ కేర్ చేస్తారు. లాస్ట్కు ట్రైనింగ్ ఇచ్చేది నేనే కాబట్టి చక్కగా మీరు స్లాట్ చేసుకొని మీ టాలెంట్ తోటి ఆద్దర కొట్టచ్చు అనమాట. అండ్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది, దానికంటే ముందుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చెప్పాలన్నమాట. ఎంతైనా కారం విషయానికి వస్తే మమకారంలో మనమే ముందుంటాము, అలాగే మిర్రపకారంలో కూడా మనమే ముందు. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, కారం స్పైసీ, హూ ఇస్ ద స్పైసీ గాయ్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద వరల్డ్ అంటే పర్సన్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. వై? ఎందుకంటే ఇండియాలో పాపం ఏం చేశారు, జపాన్లో ఓ పాఠశాలకు చెందినటువంటి 14 మంది విద్యార్థులు స్పైసీ పొటాటో చిప్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారనమాట. వీటిని భారత్లో దొరికే బూట్ బోలోకియా అనే మిరపకాయలతో తయారు చేశారనమాట. అస్సాం, నాగాలాండ్, మణిపూర్లో లభించే ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీ ఇన్ ద వరల్డ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఉందన్నమాట. ఈ చిప్స్ని 18 ఏళ్లలోపు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేకపోయారు, దీంతో వారిని ఆసుపత్రికి తరలించారట. పిల్లలు కొంచెం, మనం ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో నేను ఈ మిరపకాయ తిన్న తర్వాత
అప్పుడు నా ముఖ కవళికలు చూడాలి మీరు, అసలు మామూలుగా ఉండాలి. సో ఎప్పుడన్నా డేటింగ్ వెళ్ళినప్పుడు, ఎవరైనా పిలిచినప్పుడు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిరపకాయలను పక్కకి తీసి వెళ్ళడం బెటర్. ఏదో హడావిడిగా మీరు మిరపకాయ తిని ఆర్ యు ఓకే, ఆర్ యు ఆల్ రైట్, యా ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్, వాట్ హ్యాపెన్ టు యూ, స్పైసీ, ఓ డి ఐఎమ్ లుకింగ్ స్పైసీ, నో ఇడియట్ ఐ హేట్ స్పైసీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో. ఈ మామ రామ్ చరణ్ గారికి అరుదైనటువంటి గౌరవం ఒకటి దక్కిందనమాట ఈరోజు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా పురస్కారం అందుకునే తొలి భారతీయుడిగా ఆయన నిలువరున్నారనమాట. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా పురస్కారం అది ఇప్పటి వరకు ఎవరూ అందుకోలే మన ఇండియా నుండి, బట్ ఈ గాడ్ ద ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఐఐఎఫ్ఎం ఆయనను ఈ అవార్డుతో సత్కరించనుంది. ఈ వేడుకల్లో భాగమవడం చాలా గౌరవంగా ఉందని చెప్పేసి హీరో రామ్ చరణ్ పేర్కొన్నారనమాట. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆదరణ ప్రేమ అద్భుతం అని చెప్పేసి తెలియచేయడం జరిగిందనమాట. సో దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ అలాగే ఇక సీతారామ మూవీ నుండి బెస్ట్ సింగ్ బెస్ట్ సాంగ్ అవార్డు కూడా అందుకుంది ఒక పాట. ఆ పాట ఏంటో మరి కాసేపట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బెంగళూరులో ఒక వింత సంఘటన ఎదురైంది. బెంగళూరులో నిజంగా ఎంత బాధేసిందంటే, బెంగళూరులో ఒక పెద్ద మాల్ అది. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు యూ ఆల్. బెంగళూరులో ఒక పెద్ద మాల్, పాపం ఆ మాల్లోకి ఒక వ్యవసాయదారుడు వెళ్ళాడనమాట. వ్యవసాయదారుడు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడు, ఏ ఎవడ్రా నువ్వు, నీకేం కావాలరా ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి పాపం ఆయనను అక్కడ నుండి నెట్టేశాడనమాట. నెట్టంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కొందరు ఒక ఇద్దరు ముగ్గురుతోటి వన్ కైండ్ ఆఫ్ ధర్నా లాగా జరిగింది అక్కడ. అంటే ఈ బెంగళూరు ఈ మాల్ అని ఎవరి కోసం, ఏంది ఇది, సామాన్యులు రాకూడదా అది ఇది అని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది అక్కడ. ఇష్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి అందరికి తెలిసింది. అండ్ బెంగళూరు వాళ్ళందరూ కూడా ఏమని ట్వీట్ చేశారనమాట, అసలు బెంగళూరులో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అని మేము ఎప్పుడూ అనుకోలేదు, ఒక రైతు మాల్కి వెళ్ళే హక్కు లేదా అని చెప్పేసి నిలదీశారనమాట. నిలదీస్తే ఇమీడియట్గా ఆ మాల్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. అయితే మీడియా వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ కొంచెం నాన్సెన్స్గా బిహేవ్ చేశాడో ఆ సెక్యూరిటీ గార్డ్ని తీసేస్తామని చెప్పేసి చెప్పారు. ఆయన కూడా అక్కడే ఉన్నాడనమాట. ఆయన అన్నాడు ఆ రైతు, సార్ నాది ఒక చిన్న విన్నపం అండి, దయచేసి నన్ను లోపలికి రానివ్వకున్నా పర్వాలేదు, మేము రైతులం, ఎక్కడో మట్టికి దూరంగా మట్టిలో ఉండేవాళ్ళం మేము, మీరంతా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, కానీ ఈ మాల్స్లోనే మేము పండించినటువంటి పంట ఉంటుంది, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో, మానెత్తురు కంకరగా బండలు పగలొట్టినం ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అని. మేము చక్కగా ఇన్ని రోజులు కష్టపడి నాట్లేసి వరి పెట్టేసి వరి తయారు చేసి మీకు బాస్మతి రైస్ ఇచ్చేసి మాకు తినడానికి తిండి లేదు, మాకు ఒక శారీ ఒక చేనేత కార్మికుడు మగ్గం మీద 24 గంటలు కష్టపడి తన శరీర భాగాలన్నీ కూడా అరిగిపోయి కరిగిపోయి విసిగిపోయి వేజారిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే మీకు అందమైనటువంటి పట్టు చీరలు ఇచ్చేసి వాళ్ళు తొడుక్కుందామంటే బట్టలుండవు, మీకు మాత్రం అట్లాస్ అటువంటి సైకిల్స్ వాళ్ళు తయారు చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం కాలినడకన వెళ్తారు. కార్మికుల గురించి కర్షకుల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే, కానీ అక్కడికి వచ్చినటువంటి ఆ రైతు మాత్రం, సార్ నన్ను లోపలికి రానివ్వకున్నా పర్వాలేదు,
మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ఓకే? అండ్ మీరు ఆ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం తీసేస్తా అని చెప్పేసి అని చెప్పారు చూడండి, వద్దండి. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు, భార్య ఉంది, వాళ్ళు రోడ్డున పడతారు సార్. నన్ను ఎలాగూ రానివ్వరు. ఒకవేళ ఇప్పుడు నేను రమ్మన్నా కూడా నేను రాలేను. దయచేసి ఆ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మాత్రం తీయొద్దు సార్ అని చెప్పేసి అన్నప్పుడు, మానవత్వం లేదు 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 అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా, మానవత్వానికి చిరునామా ఆయన. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం. తాతగారు అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఆయన ఏమంటున్నాడంటే, సార్ నన్ను లోపలికి రానివ్వకున్నా పర్వాలేదు, కానీ ఆ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మాత్రం ఆయనను మాత్రము దయచేసి తీసేయొద్దండి, అతడికి ఒక కుటుంబం ఉంటుంది కదా అని చెప్పేసి విజ్ఞప్తి చేశారనమాట. అతని మంచి మనసుకు మంచి మనసుకు చాలామంది ఫిదా అయిపోయారండి. అండ్ నేను కూడా ఫిదా అయిపోయాను నిజంగా. ఇటువంటి వాళ్ళు చాలా అర్థం. నేనే ఉన్నా అనుకో, ఏ మీరు రావద్దండి, మీరు అసలు ఈ హాల్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదండి. వీల్లేదంటే ఎందుకు? ఎందుకు వీలు కాదు? ఎందుకు వీలు కాదు? నాకు కారణం తెలియాలి ఫస్ట్. సార్ మీరు అంతగా అరిచినంత మాత్రాన మేమేం లోపలికి రానివ్వండి, కానీ మిమ్మల్ని మాత్రం మేము లోపలికి అలో చేయమండి. మేమేం తప్పు చేసామండి? మేమేం తప్పు చేసాం? మమ్మల్ని ఎందుకు లోపలికి రానివ్వరు? ఇగో కార్డు ఉంది, క్యాష్ ఉంది, ఓకే, ఇంకా బోల్డ్ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఉంది నా దగ్గర, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి, నన్ను ఎందుకు రానివ్వరు? నాకు రీజన్ ఏంటో చెప్పాలి అనగానే, సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను, ఈ మాల్లోకి అందమైన కపుల్స్కి నాటలోడు సార్. ఏంది 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 ఏంది, అందమైన కపుల్స్ నాటలోడా? అమ్మా వీడు లోపలికి రానియకున్నావు. ఏయ్ వాడేమన్నాడు విన్నావా? అందంగా ఉన్న అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిని మేము లోపలికి రానివ్వం సార్, మీకు అలో లేదన్నాడు. ఇప్పటికైనా వింటావా? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నేను అందగారిని నేను ఒప్పుకుంటావా? నిన్నే ఏ సీత? ఎస్ బాగా చెప్పావు ప్రవాసాంధ్రాల గుండె చెప్పడని, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. యా సో హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ అవుతున్నారు. సో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్లో బడా గణేష్ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వుడెన్ వర్క్ అయిపోయింది, తర్వాత ఐరన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. బట్ స్వామివారిని ఏ రూపంలో ఈసారి వాళ్ళు తయారు చేస్తున్నారన్న విషయం మనకు తెలియదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇక హుసేన్ సాగర్ నీటి మట్టం 513.21 అడుగులు అని చెప్పేసి లేటెస్ట్గా వచ్చేసింది. సో భారీ వర్షాల నేపథ్యంలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, హుసేన్ సాగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. హుసేన్ సాగర్ అంటే నేను ఒకప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఐపీఎస్ కోచింగ్ తీసుకున్నటువంటి ఇందినగర ఇందిరానగర్ ఆ ఏరియాల్లో అక్కడ చాలా ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది నీ గురించి ఎవడు అడిగారు? నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్. సో ఎటు ఏ మూమెంట్ అయినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉండండి, అప్పుడప్పుడు అర్థం చేసుకుంటూ ఉండండి సిచ్యుయేషను. హుసేన్ సాగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక రెడ్ అలర్ట్, 513.21 అడుగుల ఎత్తులో హుసేన్ సాగర్ నీటి మట్టం పెరిగిపోయింది కాబట్టి ఎవరికి ఏం కావద్దు అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అమెరికా విషయానికి వెళ్తే బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు అనే ఒక మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. నేను చెప్పాను, సో బైడెన్ అల్జిమర్స్ ఉంది నీకు, బట్ ఓకే నో ప్రాబ్లం, మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదంటే అని చెప్తున్నాడనమాట. ఆయన సన్నిహిత వర్గాలన్నీ కూడా చెప్తున్నారనమాట. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయన
ఆ దేశ మీడియా కథనాన్ని ప్రచురించింది. తన గెలుపుకు అవకాశాలు లేకపోవడంతో బైడెన్ వాస్తవికంగా ఆలోచిస్తున్నారు. తాను గెలవనున్న విషయాన్ని సన్నిహితుల వద్ద అంగీకరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది అని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ప్రజెంట్గా ఆయనకు కోవిడ్ తోటి బాధపడుతూ ఉన్నాడు. ఓకే, అండ్ అలాగే ఇక ట్రంప్ విషయానికి వచ్చేస్తే, యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ చివరి సెషన్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారన్నమాట. ఈ సందర్భంగా ఆయన పెన్సిల్వేనియాలో ఆయనపై కాల్పులు జరిపినటువంటి వ్యక్తి మృతికి సంతాపం ప్రకటించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ప్రార్థిస్తూ నిమిషం పాటు మౌనం పాటించాలని ప్రజలు కోరారు. జస్ట్ తలదిప్పుకోవడం వల్లే నేను బతికానని చెప్పి దేవుడు నాతో ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈ చాట్ ఈరోజు ఫంక్షన్ కనుక లేకపోతే అది ఆ విధంగా జరుగుంటే మాత్రం ఇప్పుడు నేను మీ దగ్గర ఉండేవాడిని కాదు, ఈ చాట్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆయన ఎవరైతే చంపడానికి ప్రయత్నించారో అతని ఆత్మకు శాంతికి చేకూరాలని చెప్పేసి ఒక 1 మినిట్ ఆయన ప్రే చేయడం, శత్రువును కూడా ప్రేమించే ఒక గొప్ప మనసును మనం చాటుతూ ఉంది. బట్ ఏది ఏమైనా కూడా అలాంటివి రాకూడదు అంత పెద్ద అగ్రదేశంలో. ఓకే, ఇది తాజా పరిస్థితి. సో నేడు రేపు విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇక చివరిగా మీకోసం నేను ఈ రాశిఫలాలు కూడా తీసుకురావడం జరిగింది. మేషం రుణ సాయం కోసం ఎదురు చూస్తారు. ఇతరులు చెప్పే విషయాలను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి. మొండిగా వ్యవహరించవద్దు అని చెప్పేసి అంటున్నారు మేషం వాళ్ళు. రుణ సాయం కోసం ఎదురు చూస్తారు, తప్పేం లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా చేస్తారు, అప్పు చేస్తారు, నో ప్రాబ్లం. కానీ ఇతరులు చెప్పే విషయాలను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి. మీకు ఎవరైనా ఏమైనా విషయం చెప్తుంటే సగం నేను ఏం చెప్పాలనో మీకు ఆల్రెడీ తెలిసిపోయి, ఏమో నాకు ఆల్రెడీ, నువ్వు ఆల్రెడీ నాకు ఈ జోక్ తెలుసా అని చెప్పేసి వినాలి చెప్పేది. నేను జోక్ స్టార్ట్ చేయ ముందుకే నాకు ఆల్రెడీ తెలిసి జోక్ చెప్పిందే, ఎన్నిసార్లు చెప్తావు? ఇట్లా మొండిగా వ్యవహరించొద్దని అంటున్నారు వాళ్ళు. నేను కాదు, వాళ్ళు అంటున్నారన్నమాట. ఇక వృషభం, ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్వయంగా మీ భావాలను చెప్పండి, రాయబారాలు నడపకండి. ఓకే, మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. సో ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్వయంగా మీ భావాలను తెలియజేయండి. మీరే కాల్ చేసి అలా కాదు, లేదండి, చాలామంది నా దగ్గర డబ్బులున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు అనుకున్నట్టుగా నా దగ్గర డబ్బులు లేవండి, ఉద్యోగం కూడా లేదు, ఉద్యోగం చేస్తున్నాను, నాకు నిజంగా మీకు హెల్ప్ చేయాలని ఉంది అని చెప్పేసి, బట్ ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నేను హెల్ప్ చేయగలను అని చెప్పేసి ఒక మాట చెప్పండి. రాయబారాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో నడుపుద్దండి. అండ్ ఈ ప్రపంచంలో వక్ర భాష్యాలు చెప్పని వాళ్ళు ఎవరున్నారండి? గోరంతా ఉంటే కొండంతా వేసేస్తారనమాట. తర్వాత మిథునం, ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది అని చెప్పేసి అంటున్నారు. మాటల కన్నా చేతలతోనే మీ పనితనాన్ని చూపించడానికి మీరు ఇష్టపడాలి, ఇష్టపడతారు కూడా అని చెప్పేసి అన్నారు. ఇది కదండి కావాల్సింది. ఈయనేం కూడా మాటలు చెప్పడం మానేశారండి, అన్నీ కూడా చేతలతోటి చెప్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. కర్కాటకం, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తారు, నో డౌట్. అది ఇప్పుడు ఇవ్వడం కాదు కదా, మీరు నైతిక విలువలు ఎప్పటిలో పాటిస్తున్నారు మీరు. ఓకే, ఇతరుల ఒత్తిడి వల్ల మీకు ఇష్టం లేని కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది. ఓకే, ఇతరుల ఒత్తిడి వల్ల మీకు ఇష్టం లేని కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది. రండి మా ఇంటికి భోజనానికి రండి అంటే, లేదండి కొంచెం అన్ఈజీగా ఉంది, రావాలనే ఉంది, మెల్లగా ఎస్కేప్ కండి ఏదో ఒక విధంగా, రండి 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 అనగానే మనము మొహమాటానికి పోవద్దండి. ఎస్, ఇక సింహం, ఓకే, ఉద్యోగంలో మీ స్థానం పదిలం, మీ సహాయం అవసరమైనటువంటి ఆప్తులకు అండగా ఉండాల్సి వస్తుంది. మనం ఎప్పుడు అండగా లేవండి, మన సహాయం ఎప్పుడు ఎవరికైనా కూడా మామ డెఫినెట్గా ఉంటారు, బట్ మామకు మాత్రం ఈ సహాయం కావాలండి. యా కన్య, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడి ఉంటుంది, ఆర్థికంగా లోటుండదు. ఫెంటాస్టిక్ అండి.
మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడి ఉంటుంది అని చెప్పేసి అన్న. నాకు తెలిసి మీరు చాలా ఇంటెలిజెంట్ డెసిషన్స్ తీసుకుంటారండి కన్యావాళ్ళు. ఇకత్తుల కార్యాలయాల్లో మరింత శ్రమించాల్సి ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో కష్టపడండి, తప్పేం లేదు. తర్వాత వృశ్చికం, పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఓకే, ఒకనొక సమయంలో మీ పరపతిని బాగా ఉపయోగించాల్సి వస్తుంది. పరపతి ఏంది? ఓకే, మీ పరపత, ఓకే, మీ పరపతి అంటే ఏం లేదండి, మామా మహేష్ ఉన్నాడండి, నా క్లోజ్ ఫ్రెండ్ అండి. అబ్బాయి షో నేను ఎప్పటి నుంచో వింటున్నానండి, కావాలంటే ఒకసారి మాట్లాడండి ఆయనతో. నా కాల్ కనెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ధనుస్సు, సమస్యలు కొంతవరకు తీరుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. మీకు రావాల్సిన బిల్స్ క్లైమ్స్ సకాలంలో చేతికందుతాయి, ఫెంటాస్టిక్. కార్యజయం పొందుతారు, ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ధనుస్సు వారు. అంటే ఎంత బాగుందండి ఈరోజు అన్ని రాశి ఫలాలు. మకరం, వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు, బంధువులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఫెంటాస్టిక్, ఇది కదా మనకు కావాల్సింది. దాని తర్వాత కుంభం, ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు, పలు విధాల ఆర్థిక లాభాలు పొందుతారు, బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు, మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఏమో మేనేజర్ పోస్ట్ రావచ్చు. ఓకే, మీనం, శక్తికి మించి శ్రమిస్తారు, క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు, ఆర్థికపరమైనటువంటి అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి, లాభసాటిగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఫెంటాస్టిక్. మీనం ఎంత బాగుందండి. యా, సో ఇక మరొక న్యూస్ ఏంటంటే, యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయ అవకాశాలు తగ్గిపోయాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారట. పోటీపై బైడెన్ మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఒబామా తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొందన్నమాట. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ ఫెలోసి కూడా బైడెన్ను పోటీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సో దీంతో బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆయనకు పాపం కరోనా వచ్చింది, కొంచెం కోలుకోనివ్వండి. మీరే కోలుకోకుండా ఇట్లా ఇవన్నీ చేస్తే కష్టం అండి, ఇవన్నీ కూడా. ఓకే, ఇక రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపంటే మళ్ళీ మండే రోజు బోల్డ్ అన్ని కబుర్లతో మిమ్మల్ని అలరించడానికి మీ మామా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు. అండ్ ఈ పాటతోటి మన షో సైన్ అఫ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఎన్నో పాటలు, ఇంకా ఎన్నో జబర్దస్త్ కార్యక్రమాలు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వింటారు. అప్పటి వరకు విను వినిపించు తెలుగువారి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ.